ప్రకాశం జిల్లా ఒంగోలులోని కరోనా వైరస్ నియంత్రణలో ఉందని, చీమకుర్తి, కారంచేడు, కందుకూరు ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్ ఎత్తివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రకటించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని శాఖలలో క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి అధికారుల వరకు చిత్తశుద్ధితో కోవిడ్ విధులు నిర్వహించడంతో జిల్లాలో మంచి ఫలితాలను సాధించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. గడచిన 40 రోజులు లాక్డౌన్ పనితీరు చక్కగా ఉండడంతో 60 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో 49 మంది వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం 11 మంది మాత్రమే ఉన్నారని, వారు కూడా కోలుకుంటున్నారని తెలియజేశారు. ప్రీ సింప్టమాటిక్ కోవిడ్-19 కేసెస్ అని చెప్పి ఇచ్చారన్నమాట. దీంట్లో చాలా క్లియర్ కట్గా అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్కి అనుబంధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 41 ఇచ్చారు. ఈ రెండింటిని నేను కోవిడ్ ఫైట్లో పెట్టాను, నేనే స్వయంగా పెట్టాను చూసి. ఇవి ఇంతవరకు మీరు ఒకవేళ చూడకపోతే ఇప్పటికైనా చూసి ఈ హోమ్ ఐసోలేషన్ విషయంలో మనం ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు పాటించాలనేది చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు మనం హోమ్ ఐసోలేషన్ చేస్తూ ఉన్నాం, కానీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక లేకుండా కాస్త అటు ఇటు అగమ్యగోచరంగా కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది ఫీల్డ్ లెవెల్లో. సో అందుగురించే ఇది 28 ఏప్రిల్ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మన కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ వచ్చింది. అట్లాగే ఈ దీని ప్రాతిపదిక నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. సో దీంట్లో హెడ్డింగ్స్ ఒకసారి చెప్తాను. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఎలాబొరేట్గా ఉన్నాయి. రెండోది ఎలిజిబిలిటీ ఫర్ హోమ్ ఐసోలేషన్, అంటే మనం డాక్టర్గా మీరందరూ కూడా అటు మెడికల్ సూపర్టెండెంట్స్ ఆఫ్ పై విధాన పరిషత్ కానీ లేదా పిఎస్సిలో పనిచేసే మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎలాంటి సందర్భాల్లో మనం ఈ హోమ్ ఐసోలేషన్కి మనం జనాన్ని పంపాలా కమ్యూనిటీలో నుంచి అనే దాని మీద చాలా క్లియర్ కట్గా కృషి చూడడం ఇచ్చారు చెప్తాం. సో ద పర్సన్ షుడ్ బి క్లినికల్లీ అసైన్డ్ యాజ్ ఎ వెరీ మైల్డ్ కేస్ ఆర్ ప్రీ సిమ్టమాటిక్ కేస్ బై ద ట్రీటింగ్ మెడికల్ ఆఫీసర్. సచ్ పేషెంట్ షుడ్ హ్యావ్ ది రిక్విజిట్ ఫెసిలిటీ అట్ ది రెసిడెన్స్ ఫర్ సెల్ఫ్ ఐసోలేషన్ అండ్ ఆల్సో ఫర్ క్వారంటైనింగ్ ది ఫ్యామిలీ కాంటాక్ట్స్. సో అందువల్ల ఇక్కడ హోమ్ క్వారంటైన్ అంటే మనకు హెడ్డింగ్లోనే చెప్పారు, వెరీ మైల్డ్ సిమ్టమ్స్ ఉండాలా లేదా ప్రీ సిమ్టమాటిక్ కోవిడ్-19 ఈ కేటగిరీ చెప్తా ఉన్నాడు. రెండోది మనం బుద్ధిగా అందరినీ ఇట్లాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్ పో అని చెప్పి మనం వాటికి చెప్పడం కాదు లేదా డైరెక్షన్ ఇవ్వడం కాదు లేదా నోటీస్ ఇవ్వడం కాదు. ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్లో ఉండడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ సదుపాయం ఉందా? బేసికలీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆరెంజ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ కంటైన్మెంట్ ఏదైతే ఇప్పుడు ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్స్ బయట ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా పర్మిటెడ్. సో అది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్లీ కూడా మన ఎక్స్పీరియన్సెస్ దాట్ ఓన్లీ దట్ వన్స్ రిలాక్సేషన్స్ ఆర్ గివెన్ ఆఫ్టర్ దట్ ది నంబర్ ఆఫ్ కేసెస్ రైజ్ వెరీ ఫాస్ట్. సో ఇప్పుడు ఇంతాక ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆన్ ది మెడికల్ డిపార్ట్మెంట్ దట్ దిస్ శాంప్లింగ్ రాండమ్ శాంప్లింగ్ బఫర్ ఏరియా శాంప్లింగ్ గ్రీన్ మండల్ శాంప్లింగ్ ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చాలా చక్కగా చేయాలి. సో దట్ యునో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ మనము ఈ ఏరియాలో ఇన్ఫెక్షన్ లేదని మనము కొంచెం కాన్ఫిడెన్స్తో చెప్పగలగాలి. అదర్వైజ్ యూనో ఏదో ఒక స్ప్రే ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉంటే వీ విల్ నాట్ ఈవెన్ కమ్ టు నో అండ్ వీ విల్ హ్యావ్ అ ఫుల్ అవుట్ బ్రేక్ బిఫోర్ వీ ఈవెన్ డిటెక్ట్ వన్ కేస్. మీరందరికీ తెలుసు ఆల్మోస్ట్ 70-80% కేసెస్ ఆర్ విదౌట్ సిమ్టమ్స్. సో మనము చాలా ఈ జాగ్రత్తగా ఈ శాంప్లింగ్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయాలి. ఇట్ షుడ్ ట్రూలీ బి అ రిప్రజెంటేటివ్ శాంప్లింగ్. కొంత సైజ్ తక్కువ అయినా కూడా ప్లీజ్ డూ ది శాంప్లింగ్ వెరీ మెటిక్యులస్లీ. ఈ బఫర్ ఏరియాలో సర్వేలెన్స్ బాగా స్ట్రాంగ్గా జరుగుతూ ఉండాలి అండ్ సర్వేలెన్స్ కూడా కొంచెం ఎఫెక్టివ్గా చేయండి. డోంట్ మిస్ అవుట్ ఎనీ ఆఫ్ ది హై రిస్క్ పర్సన్స్. ప్లీజ్ మేక్ షూర్ దట్ యునో ద
కొంచెం ఒక ఒక డిటెక్టివ్ మైండ్ సెట్ తో ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్ తో కూడా సర్వైలెన్స్ జరగాలి కొన్ని సందర్భాలు ఉంటాయి వేర్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ఇంతక సంబడి ఐ డోంట్ నో మున్సిపల్ కమిషనర్ సమ్ ప్లేస్ సంబడి సెడ్ దట్ టెస్టింగ్ కి ముందుకి రావడం లేదు అని అట్లా సందర్భాలు ఉన్నాయి సో యూ కీప్ దట్ ఇన్ మైండ్ I mean the medical department should also think like revenue department should also think like police department adi chesthe dantlo police officers will give 100% support to all the medical officers on the field all the medical staff on the field you will be given 100% support from police side so please make sure that this surveillance activities in the containment zones including the buffer zones as well as the sampling in the containment zones and outside edaithe ippudu green zone sampling manam chestunnam ivanni kuda chakkaga jaragali anyhow basically entante